కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నేడు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరుగుతోంది. జిల్లా పరిషత్ ప్రాంగణంలో ఉన్న కళ్యాణ మండపం వద్ద మాజీ సీఎం చంద్రబాబు పేరుతో శిలాఫలకాన్ని రాత్రికి రాత్రి అధికారులు ఏర్పాటు చేశారు. ఆ శిలాఫలకాన్ని కొత్తగా ఏర్పడిన మంత్రుల చేత ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఎప్పుడో జరిగిన పనులకు ఇప్పుడు శిలాఫలకం ఏర్పాటు చేయడమేంటనే విమర్శలు వచ్చాయి. అయితే ఉదయం శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈ ఘటన జరగడం, సర్వసభ్య సమావేశం జరగబోతుండటంతో భారీగా పోలీసులు మోహరించారు.